మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ జిల్లా పాడేరు డివిజన్లో ఘనంగా ప్రారంభమైన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు. మన్యం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ఎటువంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు సుమారు 5 లక్షల మంది భక్తుల వరకు హాజరయ్యి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఉత్సవ కమిటీ సభ్యులు భూరెడ్డి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అధికారులు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, ఐటీడీఏ పీఓడి కే బాలాజీ, పోలీస్ అధికారి డిఎస్పీ రాజ్ కమల్ పర్యవేక్షించనున్నారు. మొదలవుతూ ఉంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి రోజు. అమ్మవారి పుట్టినరోజు కూడా ఈ రోజు. అమ్మవారి పుట్టినరోజు జాతర మొదటి రోజు కూడా అమ్మవారి నిజంగా ఇది ఒక విశిష్టమైన రోజుగా మేమంతా భావిస్తూ ఈ కార్యక్రమానికి నిజంగా గతంలో కన్నా ఈరోజు వేలాది మంది భక్తులు అందరూ మహిళలు అందరూ కూడా అమ్మవారిని ఎత్తుకోవాలని, అమ్మవారితో అమ్మవారికి పూజ చేయాలని ఇప్పటికే ఉదయం 5:30కి మొదలైనటువంటి ఈ సంబరం అమ్మవారి ఆలయం నుండి ఇప్పుడు సంతం పట్టికి అమ్మవారి ఉత్సవాలు పాదాలు ఘటాలతో వెళ్ళుతుంది. నిజంగా ఈ అదృష్టం అందరికీ కూడా పూర్వసం సుందంగా మేము భావిస్తున్నాము. ఇది ఎన్నికల సమయం అయినప్పటికీ ఈరోజు ఉత్సవ కమిటీ లేనప్పటికీ ఆలయ కమిటీగా ఆలయ కమిటీ చైర్మన్గా నేను అలాగే మా గోల్డ్ మాస్టర్ గారు ఊరేడు నాగేశ్వరరావు గారు మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈరోజు చందాలు ఎత్తి ఈరోజు ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వర్తకులు, ప్రతి ఒక్కరూ దీనికి సహాయం చేయబట్టి పండుగ ఇంత ఘనంగా జరుగుతుంది. కనుక ఖచ్చితంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పండుగ ఉన్నటువంటి పండుగని అమ్మవారి యొక్క జాతరకి వివిధ ప్రాంతాల నుంచి అందరికీ కూడా ఒక్కసారి మీ అందరికీ మనపూర్వక పేరు పేరున అమ్మానం పరుపుతున్నాము. ప్రతి ఒక్క రోజు పండుగను ఈరోజు రేపు సోమవారం మళ్ళా మంగళవారం అంత రోజు వరకు రోజు ఘనంగా జరుగుతుంది. కనుక ఈ పండుగ అందరూ కావాలని అందరికీ ఆహ్వానం పరుపుతున్నాము. ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.